కొడాలి నాని కేసినేని నాని వ్యాఖ్యలకు కేసినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. కొడాలి నానికి 2024 ఎన్నికలే చివరి ఎన్నికలని, గుడివాడలో వైసీపీకి ఘోర ఓటమి తప్పదని అన్నారు. క్యాసినో ఆడించడం తప్ప కొడాలి నాని చేసిందేమీ లేదన్నారు. కళ్ళు తాగి కోతుల్లా వ్యవహరించే అలవాటు వైసీపీ నేతలదన్నారు. అభివృద్ధి చేయలేక చంద్రబాబును తిడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కేసినేని చిన్ని మండిపడ్డారు. కళ్ళు తాగుతారా? అసలు కళ్ళు తాగే అలవాటు వాళ్ళందరికీ ఉంది. నీతి నిజాయితీతో బద్ధతతో ఉండే నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. ఏదో జగన్ని సంతృప్తి పరచడానికి ఈ కొడాలి నాని రోజుగా విషయం చూస్తాడు. అరే బాబు, నువ్వు క్యాసినో ఆపి, నీ దొంగ పనులన్నీ ఆపి, నీ పన్ను చూసుకో. నువ్వు నిరంతరం నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వేం చేసావో ప్రజలకు చెప్పుకోలేవు. ఆ చెప్పుకోలేని పరిస్థితి నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే ఏదో ప్రజలు డైవర్ట్ అయిపోతున్నారు అనుకుంటున్నావేమో. నువ్వు గుడివాడలో అత్యంత ఘోరంగా ఓడిపోబోతున్నావు. నువ్వు ఎన్ని జిమిక్కులు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా, నువ్వు 2019 అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలు ఒకసారి నమ్మేవు. నువ్వు మంత్రి అయ్యావు, నువ్వు ఒక రోడ్డు కాదు కదా మట్టి కూడా. ఇలా నువ్వు గుడివాడ నియోజకవర్గానికి నువ్వు చేసింది ఏదన్నా ఉంటే క్యాసినోలు పెట్టావు, అంతేకాకుండా ప్యాకాట్లు ఆడిచ్చావు, లేదా ఇటువంటి కార్యక్రమాలు చేసావు. నువ్వు ముందు నీ నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి చేసావో నీ ప్రజల ముందుకు వెళ్ళి చెప్పు. అంతేగాని మా నాయకుడి మీద ఏదో పేలి జగన్ సంతృప్తి పొందాలనుకుంటే నీకు మిగిలేదు ఇది చివరి ఎన్నికలు. ప్రజా జీవితంలో నీలాంటి వాళ్ళు ఎవ్వరూ మిగ ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పర్యటించిన కేసినేని చిన్ని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణులకు, రజకులకు ఇస్త్రీ పెట్టెలు, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. సౌమ్యతో కలిసి కంచుకచర్ల మండలం పరిటాల గ్రామంలో పర్యటించిన చిన్ని కరోనా సమయంలో చేతి వృత్తుల వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. కేసినేని ఫౌండేషన్ ద్వారా వారిని ఆదుకుంటామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సహకారంతో చేతి వృత్తుల వారికి కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తామన్నారు. చేతి వృత్తులను కాపాడాలని మన కేసినేని చివరి చిన్ని గారు.